సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. హైదరాబాద్ ను కోల్పోవడంతో తీవ్ర నష్టం, అందుకే విశాఖపై ఫోకస్ పెట్టామన్న జగన్. విభజన చట్టంలో హోదాను చేర్చితే బాగుండేదన్న సీఎం. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు, 17 లోక్సభ స్థానాలకు 309 దరఖాస్తులు. కేంద్ర ఎన్నికల కమిటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా. కృష్ణా ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ పోరాటం, 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ. తనను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదన్న కేసీఆర్. రేపు రాత్రి ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు, బీజేపీ నేతలతో భేటీ కాబోతున్న టీడీపీ అధినేత. కమలంతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం. శరద్ పవార్ కు ఎన్నికల సంఘం షాక్, అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ, కొత్త పార్టీ కోసం 3 పేర్లు సూచించాలన్న ఈసీ. అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్ కు యువ భారత్, సెమీస్ లో 2 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గెలుపు. హాఫ్ సెంచరీలతో రాణించిన సచిన్ దాస్ ఉదయ్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.